రాష్ట్రంలో వచ్చే జూన్ నుంచి నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది. దీనికి అనుగుణంగా పాఠశాల విద్యా వ్యవస్థలో సంస్కరణలను ప్రవేశపెట్టడానికి సమయత్తమైంది. ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానం అమలుపై ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం వల్ల పాఠశాలలు మూతపడతాయనే అపోహ ఉందని దాన్ని తొలగించాలని సీఎం సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాల విద్యలో సంస్కరణలు పూర్తిగా అమల్లోకి తీసుకుని వస్తామని అన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలని వైఎస్ జగన్ చెప్పారు. సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించాలని పేర్కొన్నారు. నూతన విద్యా విధానంలో ఏర్పాటు కానున్న కొత్త పాఠశాలల వల్ల 22,000 మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయన్నారు. జూన్ నాటికి పదోన్నతులు బదిలీలు, వారందరికీ స్పెషల్ గ్రేడ్ టీచర్ల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించారు. కొత్త విద్యా విధానానికి అనుగుణంగా టీచర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఇవ్వాలని అన్నారు. జూన్ నాటికి ప్రమోషన్లు, బదిలీలను పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి మండలానికి ఒక హైస్కూల్ను జూనియర్ కాలేజీగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి మండలానికి 2 హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా మార్చాలని సూచించారు. ప్రతి మండలంలో 2 జూనియర్ కాలేజీలు, ఇందులో ఒకటి కోఎడ్యుకేషన్గా, మరొకటి బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశాలగా మార్చాలని అన్నారు.